అతడు ఆమెను పిలిచి మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెవు నా ఎదు ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్నానని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి తిని అనను. హల్లెలూయా. ప్రియమైన వారు గమనించండి, మొదటిగా మనం చదువుకున్న మాటను బట్టి చూసినట్లయితే కనుక యాకోబును బట్టి దేవుడు లాభాన్ని ఆశీర్వించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే యోసేపును బట్టి ఐగుప్తుని ఇంటిని ఆశీర్వించాడు. యాకోబు ఎంతో మోస్తుగాడు అయినప్పటికీ కూడా దేవునికి నచ్చినవాడయ్యాడు. రెండవదిగా యోసేపు అతను శ్రమల గుండా వెళుతూ కూడా అతను ఏమీ కూడా వెనుకాడలేదు, దేవుని దూషించలేదు. అతను బట్టి ఐగుప్తీయుడు అన్యుడు ఆశీర్వించబడ్డాడు. ఏలియా ఓ దైవజనుడు, సారేపతిని గ్రామానికి వెళ్ళినటువంటి దైవజనుడు. ప్రభువు యేసుప్రభు వారు తండ్రి దేవుడు యెహోవా పరీక్ష పెడుతున్నాడు. సారేపతి